మీకు లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు కూడా చెప్పాను, పట్టిసీమ తలపెట్టద్దు మహాప్రభో, వద్ది పట్టిసీమ. పోలవరం మొత్తం కాస్ట్ ఆవేళ 4,50,000 కోట్లు అయితే 1,600 కోట్లు పట్టిసీమకి, 1,800 కోట్లు పురుషోత్తపట్టణానికి, 3,400 కోట్లు ఖర్చు పెడితే ఇంకో 700 ఖర్చు పెడితే పోలవరం అయిపోతుంది కదా. వద్దండి ఈ పని చేయకండి అని చెప్పాను. చెప్తే ఒక్క బూతు కాదు తిట్టి 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 వదిలేశారు. కృష్ణా డెల్టాకి నీళ్ళు ఇస్తే వీడికి ఇష్టం లేదు, కళ్ళు కుడుతున్నాయన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారికి ఎవరు చెప్తున్నారో, ఎవరు సలహాలు ఇస్తున్నారో, అంత మహామేధావి ఎందుకు ఇలాంటి చిన్న చిన్న దొరికిపోయేటువంటి తప్పులు చేస్తున్నారు? కాంట్రాక్టర్ ఎవడో ఇక్కడ ఫిక్స్ అయిపోయాడు. కాంట్రాక్టరు ఎవరిని పెట్టాలన్నది అందరికీ తెలుసు. ఇదంతా కూడా ఉత్తినే. ఈ నోటీసులు ఇవ్వడం, పిలవడం, ఇదంతా కూడా ఉత్తినే చేసినటువంటి ప్రక్రియ. ఏ రకంగానూ ఏ సంబంధం లేకుండా ఆయన పక్కన తప్పుకుని రోజు అడుగుతుండొచ్చు ఎంతవరకు వచ్చింది పని, 18 పూర్తవ్వాలి ఎంతవరకు వచ్చిందని. ఈయన అడిగే పరిస్థితుల్లో వచ్చి అడిగించుకునే పరిస్థితుల్లోకి ప్రాధాన్యం కూడా ఎందుకు తీసుకున్నట్టు? ఎంత గొప్ప ప్రణాళిక అంటే దాని మొత్తాన్ని వేళ తీసుకొచ్చి నేను వదిలేస్తాను మీరే చేసుకోండి అని, వాళ్ళేమో నువ్వు జైలుకు పోతావు జాగ్రత్త అని ఏం మాట్లాడుతున్నారో అర్థం అవట్లేదు. పోలవరం ప్రాజెక్టు ఒక యజ్ఞంలాగా ఇన్ని ఆర్థిక ఇబ్బందులు, 16,000 కోట్ల లోటు బడ్జెట్, 100,000 కోట్ల అప్పుతో కాపురం మొదలుపెట్టి 3,200 కోట్ల పైగా పనులు చేసి మేము అక్కడ పంపించాం. ఇవాళ పోలవరం రైట్ కెనాల్లో మట్టి పనులు చేసుకొని మీరు గాలికి వదిలేసి వెళ్ళారు, స్ట్రెచర్లు కట్టారా, కోర్టు కేసులు పరిష్కారం చేశారా, 10 ఏళ్ళు మీరున్నారు పరిష్కారం అయినాయా? తమిళేరు ఎన్ని కష్టాలు అధిగమించి మనం కట్టాం, రామలేరు కానీ తమిళేరు కానీ ఆ స్ట్రక్చర్లు ఎంత పెద్ద నెత్తున్నాయి, ఎన్ని నెలలు మనం కష్టపడితే ముఖ్యమంత్రి గారు వచ్చి కాలువల దగ్గర ప్రాజెక్టుల దగ్గర పడుకొని పరిగెత్తిస్తే మేము గేట్లు ఎత్తే లస్కర్లం. పులివెందులకి, కడప జిల్లాకి, సర్వరాయ సాగర్కి, వామకొండ సాగర్కి నీళ్ళు వెళ్ళే అవుగుట్టనలే రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం చేసుకోలేకపోయింది. తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయాల. ఇవాళ నేను దమ్ముగా ధైర్యంగా చెప్తా ఉన్నా, 4,000-5,000 క్యూసిక్లు ఇవాళ అవుగుటనలు, మైలవరం అవుకు రిజర్వాయర్, గండికోటకి నీళ్ళు వస్తూ ఉంటే నీకు పచ్చటి పొలాల్లో పాదయాత్ర పేరు మీద విషం చిమ్ముతూ ఉన్నావు.